ఏపీ జన్కో యాష్ పాండ్ నుంచి వచ్చే కాలుష్య కారణంగా సుమారు 10 మంది గిరిజనులు మృతి చెందారని గిరిజన సంఘాలు ప్రజా సంఘాల ద్వారా ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ నేపథ్యంలో దేవరదిబ్బ గిరిజన కాలనీ పరిశీలించడం జరిగిందని ఎస్టీ కమిషన్ సభ్యుడు వడిత్య శంకర్ నాయక్ తెలిపారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం పైనాపురం పంచాయతీలోని దేవరదిబ్బ గిరిజన కాలనీలోని యానాదుల సంక్షేమ సంఘం రాష్ట అధ్యక్షుడు కేసీ పెంచలయ్యతో కలిసి ఎస్టీ కమిషన్ పరిశీలించింది. గ్రామానికి వచ్చిన కమిషన్ సభ్యులకు స్థానిక గ్రామ సర్పంచ్ కావలి విజయ్ కుమార్ తో కలిసి గిరిజనులు ఘనస్వాగతం పలికారు. జెన్కో యాష్బ్యాండ్ నుంచి వచ్చే దుమ్ము బూడిద గిరిజనుల ఇళ్లు నిండిపోయి ఉండటాన్ని కమిషన్ సభ్యులు స్వయంగా చూసి నివ్వెరపోయారు. గ్రామస్థులు అధికారులతో సభ్యులు ముఖాముఖి మాట్లాడారు. అనంతరం ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో యానాదుల సంక్షేమ సంఘం నాయకులు ఎల్లంపల్లి రమేష్, తలపల మల్లికార్జున, వరలక్ష్మి, ఉషా, రాజు నాయక్, స్థానిక ఎంపీటీసీ శివ, పలువురు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు. అదే మా సమస్య. ఇక్కడ ఇక్కడి నుంచి మమ్మల్ని ఇక్కడి నుంచి తరలించాలని మాకు నీళ్లు వసతి ఇల్లు కట్టించి మాకు డబ్బుగా వద్దు ఇస్తే మా వాళ్ళు జాగ్రత్త చేసుకోలేదు. ఇల్లు కట్టించి నీళ్లు చూపించి మాకు పంపించాలని మేము కోరుతున్నాం సార్. ఇక్కడ వడిత్య శంకర్ నాయక్, నేను ఏపీ స్టేట్ కమిషన్. ఈ గ్రామంలో దాదాపుగా 150 కుటుంబాలు గిరిజన అనాథులు జీవిస్తూ ఉన్నారని, ఈ గ్రామంలో దాదాపుగా ప్రజలు అంటే ఇక్కడ కొంత ప్లాంట్స్ ఏర్పాటు చేయడం వల్ల, జెన్కో లాంటి ప్లాంట్స్ని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలంతా కూడా కొంత డస్ట్ బారిన పడి దాదాపుగా 10-12 మంది చనిపోయారని కమిషన్ దృష్టికి వచ్చింది. అందుకనే దానిలో భాగంగా ఇవాళ ఇక్కడ రావడం, ప్రజలందరితో కూడా కలిసి వారి యొక్క సమస్యలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇవాళ ఎందుకంటే గత ప్రభుత్వం యొక్క హయాంలో యాస్ పాయింట్ అని దాదాపుగా 56 కోట్లతో అప్పుడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా గత తెలుగుదేశం ప్రభుత్వం యొక్క హయాంలో కొంతమంది నాయకుల యొక్క ప్రోద్బలంతో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇక్కడ యాస్ పాయింట్ 2ని ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి నుంచి వచ్చేటువంటి డస్ట్ అంతా కూడా ఈ గ్రామం పైన ఈ ఇళ్ల పైన రావడం ద్వారా ఇక్కడ చాలామంది ప్రజలు ఇవాళ శ్వాసకోశ యాతన బారిన పడి ఇవాళ అనారోగ్యానికి గురై ఇవాళ చర్మ వ్యాధులకు బారిన పడి అనేక మంది ప్రజలు ఇక్కడ ఇబ్బంది పడుతూ ఉన్నారని ఇక్కడ రావడం ద్వారా ఇవాళ ప్రజల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఈ సమస్యలను అన్నిటినీ కూడా గౌరవ ప్రభుత్వమైనటువంటి మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దృష్టిలో పెట్టి, ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి యొక్క దృష్టిలో పెట్టి, గవర్నర్ గారి ద్వారా స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి గౌరవ పెద్దలు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ గ్రామ ప్రజలకి మంచి చేయడానికి అన్ని విధాలుగా ఎస్టీ కమిషన్ చొరవ తీసుకుంటుందని మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రజలు మా అందరికి కూడా R&R ప్యాకేజీని కల్పించాలని, మా అందరికి కూడా ప్రతి నెల 25 కిలోల రేషన్ బియ్యాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి ప్లాంట్ యాజమాన్యం ఇవ్వాలని, 3,000 రూపాయలు కూడా మాకు ప్రతి నెల విద్యుని కూడా ఇవ్వాలని కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొని వచ్చారు. ఇక్కడ ప్రజలు తాగడానికి నీళ్లు కూడా ఇక్కడ మొత్తం ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయడం ద్వారా గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయి తాగడానికి కూడా నీళ్లు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, దొరకడం లేదు. దాదాపుగా 10-12 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి మేము తీసుకొని రావాల్సిన పరిస్థితి ఉంది. ఎంత వీలైతే అంత తొందరగా ఈ గ్రామానికి మరి యొక్క ప్రభుత్వం యొక్క దృష్టిలో పెట్టి మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీస్సులతో, గౌరవ మంత్రి గారి యొక్క ఆశీస్సులతో మా అందరికి కూడా ఇంకొక ప్రాంతంలో మా అందరికి కూడా ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసి మా అందరికి కూడా ఇక్కడ నుంచి ఇమీడియట్గా షిఫ్ట్ చేయాలనేది ప్రజల యొక్క మెయిన్ వారి యొక్క డిమాండు. తప్పనిసరిగా ప్రజల యొక్క విన్నపం మేరకు గిరిజన ప్రజలు ఏదైతే వాళ్ళ ఆవేదనని వెళ్ళిపుచ్చారో అదంతా కూడా కమిషన్ ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఎంత వీలైతే ఎంత తొందరగా ఈ గ్రామ ప్రజలకి, ముఖ్యంగా నా గిరిజన యానాది సోదరులందరికీ కూడా మంచి జరగడానికి కమిషన్గా, కమిషన్ సభ్యుడిగా నా ప్రయత్నం నేను చేస్తానని మీ ద్వారా తెలియజేస్తాను.